ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి త్రీ ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము లక్ష్మి చెంప చాలా బాధగా ఉంటారు ఇంతలో లక్ష్మి చంప ఈరోజు మనం రెండు పైసలు ఇచ్చి ఒక బొంగ నీరు తీసుకున్నాము ఇలా ప్రతిరోజు రెండు పైసలు ఇచ్చి నీటిని తీసుకోవడానికి చాలా కష్టం కదా మనం మాత్రం ఎక్కడి నుండి రోజు డబ్బు ఇవ్వగలుగుతాం అని బాధగా అంటుంది వెంటనే చెంప హా నీవి చెప్పింది కూడా నిజమే కానీ మనకి ఇప్పుడు మరో మార్గం లేదు కదా మనం మాత్రం ఏం చేస్తాం అందరితో పాటు డబ్బు ఇచ్చే నీరు తీసుకోవాలి అని బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో బాయిజా అమ్మ ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి నీ భార్యకి ఏం బాగోలేదు అసలు ఆరోగ్య సమస్య ఏమిటి నాకు కొంచెం చెప్పగలుగుతారా నేనేమైనా సాయం చేయగలుగుతానేమోనని అడుగుతున్నాను అని అంటుంది ఇంతలో ఆ వ్యక్తి అలా కొంత సమయం ఆలోచించి నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా తెలియడం లేదు బాయిజా అక్క నా భార్యకి అసలు ఆరోగ్యం అసలు సహకరించనే లేదు ఆమె కనీసం ఆమె పని ఆమె చేసుకోలేదు ఇంట్లో కూడా పూర్తిగా ఆమె అన్ని పనులు చేయలేదు నేను పని మనిషిని పెడదామా అన్నా నాకు కూడా అంత స్తోమత లేదు నాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు చాలా దిగులుగా బాధగా ఉంటుంది ఆమె అసలు అన్ని పనులు చేయలేక ఎప్పుడు నీరసంగా ఉంటూ ఉంటుంది ఆమెను ఇప్పటికే నేను చాలామంది వైద్యులకు చూపించాను కానీ అసలు సమస్య ఏమిటి అనేది తెలియడం లేదు రెండు రోజులకు ఒకసారి ఆమెకి ఎప్పుడు ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంటుంది ఇదే నాకు బాధ అని అలా చెప్తాడు వెంటనే బాయిజమ్మ మీరు నాతో పాటు రండి మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అని అంటుంది ఇంతలో ఆ వ్యక్తి ఎక్కడికి అని అడుగుతాడు బాయిజమ్మ మీరు నాతో పాటు రండి అని ద్వారకామ్మాయి వద్దకు తీసుకొని వెళ్తుంది ఇంతలో ఆ వ్యక్తి అసలు ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతారు వెంటనే బాయిజమ్మ ఇది ద్వారకామాయి ఇక్కడ సాయి ఉంటారు సాయి ప్రతి ఒక్కరి సమస్యలకి పరిష్కారం చూపిస్తారు లోనికి రండి అని సాయి వద్దకు తీసుకొని వెళ్ళి సాయి ఇతను రఘువీర్ ఇతను మంచినీరు తీసుకువచ్చాడు గ్రామస్తుల కోసం ఇతని భార్యకి ఆరోగ్యం బాగుండదంట అతను చాలా బాధపడుతున్నాడు మీరు సాయం చేయగలుగుతారని నేను ఇతన్ని తీసుకువచ్చాను దయచేసి అతనికి సాయం చేయండి సాయి అని అడుగుతుంది వెంటనే సాయి అలా అతన్ని చూస్తూ నేను ఒకసారి మీ భార్యని కలవాలి అని అంటారు వెంటనే ఆ వ్యక్తి కంగారు పడిపోతూ లేదు లేదు అసలు అది సాధ్యం కాని పని నేను ఇంతకుముందే బాయిజాకకి నా భార్య పరిస్థితి గురించి వివరించాను ఆమె అసలు బయటకి రాలేదు కనీసం ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేదు ఆమెకి అసలు ఆరోగ్యం సహకరించదు అటువంటి ఆమెని ఇంత దూరం తీసుకురావడం రావడం అంటే అసలు సాధ్యం కాని పని అసలు కుదరనే కుదరదు అని కంగారు పడుతూ అలా చెబుతాడు వెంటనే సాయికి పరిస్థితి అర్థమవుతుంది అలాగే సాయి అతనికి దున్నిలో నుండి వీభూతి తీసుకువచ్చి ఇచ్చి తీసుకోండి ఈ వీభూదిని నీ భార్యకివ్వండి ఆమెకి కొంచెం ఆరోగ్య పరిస్థితి మామూలుగా మామూలు పరిస్థితి చేరుతుంది తర్వాత ఆమెని ఒకసారి ఇక్కడికి తీసుకొని రండి అని అంటారు వెంటనే ఆ వ్యక్తి అలా దాన్ని చూస్తూ అలాగే నాకు ఇంకా సెలవు ఇప్పించండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు బాయిజామ కూడా నేను వెళ్ళి వస్తాను సాయి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సాయికి అతను అబద్ధం చెప్పాడనే విషయం అర్థమయ్యి అలా నవ్వుతూ చూస్తూ ఉంటారు అలా రాత్రి సమయానికి కులకర్ణి సర్కార్ వద్దకి ఆ వ్యక్తి చేరుకుంటాడు ఇంతలో కులకర్ణి సర్కార్ కంగారు పడుతూ మిమ్మల్ని ఎవరూ చూడలేదు కదా అని అడుగుతాడు ఇంతలో ఆ వ్యక్తి లేదు సర్కార్ మమ్మల్ని ఇప్పుడు ఎవరు చూడలేదు మేము ముసుగులు వేసుకొని మరీ చాలా జాగ్రత్తగా ఎవరూ లేకుండా చూసుకొని వచ్చాము అని అంటాడు వెంటనే కులకర్ణి హరి ఓం హరి ఓం మీ దగ్గర డబ్బంతా కూడిందా అనుకున్న పని జాగ్రత్తగా జరిగిందా అని అడుగుతాడు వెంటనే ఆ వ్యక్తి సర్కార్ నిజానికి పని చాలా సులభంగా పూర్తయింది నేను కేవలం ఒక చిన్న అబద్ధం చెప్పాను నా భార్యకి ఆరోగ్యం బాగుండదు ఆమెకి నేను వైద్యం చేయించాలంటే మీరు నాకు డబ్బు అందజేయాలి అదే నాకు ఇప్పుడు మార్గం అని చెప్పాను వెంటనే వారంతా నమ్మి నాకు వెంటనే డబ్బు అందజేశారు నేను అనుకున్నంత దానికంటే ఇది చాలా సులభంగా పని పూర్తయిందనే చెప్పాలి అని అంటాడు వెంటనే సర్కార్ హరి ఓం హరి ఓం చూస్తుంటే నీవు చాలా మంచి పనివాడలా అనిపిస్తున్నావు పనిని నేను చెప్పిన దానికంటే చాలా సులభంగా పూర్తి చేస్తున్నావు నీకు చాలా పని అప్పగిస్తాను అని అంటాడు వెంటనే ఆ వ్యక్తి అలా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో సర్కార్ మరి డబ్బెక్కడా అని అడుగుతాడు వెంటనే ఆ వ్యక్తి డబ్బు తీసి ఇస్తాడు సర్కార్ ఆ డబ్బు చూస్తూ చాలా సంతోషంగా నీవు ఈ రోజు నుండి కూడా నేను చెప్పిన విధంగానే నా బావిలో నుండి నీటిని తీసుకొని ఉదయం కాకముందే ఈ షిడి నుండి బయటకు వెళ్ళు తర్వాత నీవు నిదానంగా బయట గ్రామం నుండి వస్తున్నట్టుగా నీరు తీసుకువచ్చి గ్రామస్తులకి అందజేయి ఇదే నేను నీకు చెబుతున్న పనిని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి ఇందులో ఎటువంటి సందేహం ఎవరికి రాకూడదు అర్థమైందా హరి ఓం హరి ఓం అని అంటాడు వెంటనే ఆ వ్యక్తి అలాగే సర్కార్ నేను చాలా జాగ్రత్తగా పనిని నిర్వహిస్తాను కానీ ఇప్పుడు నాకు రావాల్సిన డబ్బు అని అడుగుతాడు వెంటనే కులకర్ని డబ్బా అని అలా ఆలోచించి కొంత సమయం తర్వాత ఇప్పుడు ఈ డబ్బుకి కాళ్ళు కానీ చేతులు కానీ రెక్కలు కానీ ఏమీ లేవు ఇవేమి ఎక్కడికి ఎగిరిపోవు ఇవి నా దగ్గరే చాలా జాగ్రత్తగా ఉంటాయి నీవు నేను చెప్పిన విధంగా పని పూర్తి చేయి నీకు చివరిలో చాలా జాగ్రత్తగా మొత్తం డబ్బుని ఒకేసారి అందజేస్తాను అప్పుడు నీకు కూడా చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు లభిస్తుంది కదా అని అంటాడు వెంటనే ఆ వ్యక్తి అలాగే సర్కార్ ధన్యవాదాలు అని అంటాడు వెంటనే ఇక్కడికరిని చెప్పాను కదా జాగ్రత్తగా నీటిని ఉదయం కాకముందే బయటికి తీసుకువెళ్ళాలి తర్వాత గ్రామస్తుల వద్దకు రావాలి జాగ్రత్తగా పనిచేయాలి ఎవరికి ఎటువంటి అనుమానం రాకూడదు అని మరలా చెబుతాడు వెంటనే ఆ వ్యక్తి అలాగే సర్కార్ నేను చెప్తున్నాను కదా నా మీద మీరు విశ్వాసం ఉంచండి నేను చాలా జాగ్రత్తగా మీరు చెప్పిన దానికంటే ఇంకా మంచి జాగ్రత్తగా నేను పనిని పూర్తి చేస్తాను అని నాకు సెలవు ఇప్పించండి అని అక్కడి నుండి తిరిగి వాళ్ళ అబ్బాయిని చాలా జాగ్రత్తగా మూసుకు కప్పుకోమని అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కులకర్ణి సర్కార్ అంత పంతతో ఇతను డబ్బులు అడుగుతున్నాడు డబ్బు ఎందుకు ఇవ్వాలి అయినా ఆ బావి నీరు నావి అలాగే ఇతను తీసుకువస్తున్న ధనం ఇతను తెస్తున్న డబ్బు నాది అయినా ఇతనికి ఇంకా నేను డబ్బు ఎందుకు ఇవ్వాలి ఆ బావి నాది బావిలో నీరు నాది తెస్తున్న డబ్బు నాది ఇతనికి పని ఇవ్వడమే ఎక్కువ ఇంకా ఇతనికి ఆ డబ్బులు వాటా కూడా ఇవ్వాలంట ఎందుకు ఇవ్వాలి తర్వాత చెప్తా ఇతని సంగతి హరి ఓం హరి ఓం అని అంటాడు ఇంతలో అంతాజీ హా సర్కార్ మీరు సరిగ్గా చెప్పారు అతనికి డబ్బు ఇవ్వాల్సిన అవసరమే లేదు అని అంటాడు ఇంతలో కులకర్ణి అయినా ఈ నీటి ద్వారా నాకు బాగా డబ్బు అందుతుంది గ్రామస్తులంతా కూడా నేను నీరు పంపిస్తున్నానని అనుకుంటున్నారు ఇంతటి నుంచి నాకేమీ కావాలి నాకు కావాల్సింది లాభమే కదా అని అంటాడు వెంటనే అంత పంత అలా నవ్వుతూ ఉంటారు మరుసటి రోజు ఉదయం యథావిధిగా ఆ వ్యక్తి నీరు తీసుకొని వస్తాడు వెంటనే గ్రామస్తులంతా డబ్బు ఇచ్చి నీటిని పట్టుకొని అక్కడి నుండి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు కొంత సమయానికి కండు చెందు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ద్వారకామాయి పక్కగా వెంటనే కండు నిజానికి ఇటువంటి కరువుగా ఉన్న సమయంలో కులకర్ణి సర్కార్ మనల్ని ఆదుకున్నారనే చెప్పాలి ఆయన ద్వారానే మనకి ఈరోజు తాగడానికి నీరు లభిస్తున్నాయి అతను చేసిన సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి నిజానికి సర్కార్ పూర్తిగా మారిపోయి మనకి సహాయం చేస్తున్నారు అని అంటాడు వెంటనే ఆ వ్యక్తి హా నీవు చెప్పింది కూడా నిజమే సర్కార్ చెప్పడం ద్వారానే ఆ వ్యక్తి మనకి క్రమం తప్పకుండా నీటిని రోజు తీసుకొచ్చి ఇస్తున్నాడు అతనికి కూడా ధన్యవాదాలు చెప్పాలి అతను ప్రతిరోజు మనకి సమయానికి నీరు అందిస్తున్నాడు లేకపోతే దాహానికి కూడా మనం చాలా ఇబ్బంది పడవలసిన రోజులు వచ్చాయి అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో ఆ మాటలు సాయి వింటారు ఇంతలో కొంత సమయానికి లక్ష్మి పిల్లలందరూ కలిసి సాయి వద్దకు వస్తారు వెంటనే సాయి లక్ష్మి చాలా సమయం అయినట్టుంది అని అంటారు వెంటనే లక్ష్మి అయినా మీరు నాకు అప్పగించిన పని అంత కష్టంగా అనిపించింది నిజానికి చాలా సమయం తీసుకుంటుంది కదా సాయి వీళ్ళందరినీ మీరు కలిసి తీసుకొని రమ్మని చెప్పారు అలాగే ఈ ముంతల్ని కూడా తీసుకొని రమ్మన్నారు అందుకే ఇంత ఆలస్యమైంది అని అంటుంది వెంటనే సాయి అలా నవ్వుతూ ఉంటారు ఇంతలో ఆ ముంతల్ని పరీక్షిస్తూ ఉండగా లక్ష్మి ఎలా ఉన్నాయి సాయి బాగానే ఉన్నాయా అని అడుగుతుంది సాయి హా అని అంటారు ఇంతలో అక్కడే ఉన్న ఉద్దవ్ అమరాపాలి అలాగే గోవింద అలా చూస్తూ ఉండగా గోవింద అయినా సాయి ఈ ముంతల్ని ఎందుకు తెప్పించారో మీకెవరికైనా తెలుసా అని అడుగుతాడు వాళ్ళంతా లేదు అని తల ఊపుతారు వెంటనే గోవింద ఎందుకు అంటే సాయి మన అందరి కోసం పాయసం సిద్ధం చేయబోతున్నారు అందుకే ఈ పాయసం సిద్ధం చేసిన తర్వాత వీటిలో పెట్టి ఇవ్వడం కోసం వీటిని తీసుకొచ్చారు అని అంటారు వెంటనే వద్దు ఒక్కసారిగా చూస్తుంటే గోవింద నీవసలు ఎప్పుడు చూసినా మిఠాయిలు పాయసాల గురించి ఆలోచిస్తూ ఉంటావు నీకు అసలు మీ ఇంట్లో వారు ఎప్పుడు తీపి పదార్థాలు మిఠాయిలు ఈ పాయసాలు పెట్టరా ఏంటి అని అడుగుతాడు వెంటనే గోవింద లేదు లేదు మా ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక మిఠాయి లేదా పాయసం ఉంటూనే ఉంటాయి మా అత్తయ్య చాలా బాగా అద్భుతంగా తయారు చేస్తుంది కానీ అవన్నీ మా అమ్మనే తినేస్తుంది అని అంటాడు ఇంతలో ఆ మాటలు విని అందరూ చాలా గట్టిగా నవ్వుతూ ఉంటారు వెంటనే సాయి నిజానికి గోవింద చెప్పింది నిజమే అది ఏమిటి అంటే నేను మీ అందరి కోసం పాయసం తయారు చేయాలి అనుకున్నాను కానీ ఈరోజైతే కాదు మరపప్పుడైనా నేను మీ అందరి కోసం మంచిగా పాయసాన్ని తయారు చేసి మీ అందరికీ అందంగా పంచుతాను మన అందరం కలిసి మరొకసారి పాయసం చేసుకుందాం కానీ ఇప్పుడైతే నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన పని కోసం పిలిపించాను అని అంటారు వెంటనే తాత్య హా సాయి జిప్రి మీరు రమ్మన్నారని చెప్పగానే నాకు ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుంది అనిపించింది అని అంటాడు ఇంతలో చెంపా అయినా సాయి అంత ముఖ్యమైన పని ఏముంది ఏమిటో చెప్పండి సాయి అని అడుగుతుంది ఆతృతిగా వెంటనే లక్ష్మి సాయి అసలు మీరు ఈ ముంతల్ని ఎందుకు తెప్పించారు వీటి వల్ల ఉపయోగం ఏముంది అని అడుగుతుంది ఇంతలో సాయి కారణం ఏమిటి అంటే మీరంతా కలిసి నాతో పాటు ఈ ముంతలకి ఒక చిన్న రంధ్రం చేయాలి అని అంటారు వెంటనే కంగారు పడుతూ అక్కడే ఉన్న వాళ్ళంతా ముంతలకి రంధ్రాలు చేయాలా ఎందుకు అని ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు ఇంతలో ఒకరు సాయి అసలు ఇవి మట్టి ముంతలు కదా వీటికి రంధ్రం ఎలా చేయగలుగుతాము వీటికి రంధ్రం చేసే ప్రయత్నం చేసినా కూడా అవి పగిలిపోయే ఆస్కారం ఉంది మరి ఎలా చేస్తాం సాయి అని కంగారు పడుతూ సాయి నాకు తెలిసి అసలు అది సాధ్యం కాని పని ఇప్పుడు మనం ప్రయత్నం చేసినా ఇవన్నీ అనిపిస్తుంది అని అంటారు అందరూ హా సాయి అని అంటారు వెంటనే సాయి నేను మీ అందరికీ ఎలా చేయాలి అనేది జాగ్రత్తగా నేర్పిస్తాను మీరేమీ కంగారు పడకండి అని అలా చూస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు ఆ రఘువీర్ ఇంటి వద్దకు చేరుకుంటాడు ఇంతలో ఇంతలో అతని భార్య మంచినీరు ఇస్తూ ఈరోజు పని పూర్తయిందా ఎలా జరిగింది అని అడుగుతుంది వెంటనే అతను నిజానికి షీడీ ప్రజలు చాలా అమాయకులు అనుకుంటా నేను చిన్న అబద్ధం చెప్పాను వాళ్ళు వెంటనే నమ్మేశారు నేను అనుకున్న దానికంటే నా పని త్వరగా పూర్తయిపోయింది అని అంటాడు వెంటనే ఆమా అంటే అసలు ఏం జరిగింది అని అడుగుతు అడుగుతుంది వెంటనే ఆ వ్యక్తి అసలు ఏం జరిగిందంటే నేను అని చెప్పి జరిగిన విషయాన్నంతా వివరించి నేను కేవలం నా భార్యకి ఆరోగ్యం సహకరించదు ఆమెకి వైద్యం చేయించాలి అని వారితో చెప్పాను వెంటనే వారు నమ్మి మొత్తం నాకు డబ్బు ఇచ్చేశారు అని చెబుతాడు వెంటనే ఆమె అయినా మీరు ఇలా ఎందుకు చేశారు నేను ఇప్పటికీ మీకు చాలా సమయం చెప్పాను కదా చాలాసార్లు కూడా చెప్పాను అది ఏమిటి అంటే ఇలా అబద్ధాలు ఆడి డబ్బు సంపాదించడం అనేది తప్పు కదా దానివల్ల మనకి ఎప్పుడైనా నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది మరి మీరు ఇలా ఎందుకు చేశారు అని బాధగా వెంటనే ఆ వ్యక్తి తప్ప తప్పేమిటి అయినా నేను నా సమయాన్ని వృధా చేసుకోకుండా నేను వారికి నీరు తీసుకువెళ్ళి ఇస్తున్నాను అలాగే వారి అవసరాలకి సరిపడా నీటిని అందిస్తున్నాను వారి అవసరాలు తీరుస్తున్నాను మరి ఇందులో తప్పేముంది వారు నాకు డబ్బు ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి నేను జరిగిన విషయం కోసం చిన్న అబద్ధం చెప్పాను అంతే అందులో తప్పేముంది నేను డబ్బు సంపాదించడం కోసమే చెప్తున్నాను అని అంటాడు ఇంతలో వెంటనే భార్య అయినా ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ కూరగాయలను అమ్ముకుంటూ డబ్బు సంపాదించుకుంటూ మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాము మరి అటువంటి సమయంలో మీరు ఇలా చేయవలసిన అవసరం ఏముంది అని అడుగుతుంది ఇంతలో అతని కుమారుడు వచ్చి నాన్నగారు మీ చొక్కాజేబులో ఈ పొట్టం లభించింది ఇది ఏమిటి అని చూడమని ఇస్తాడు ఇంతలో అతనికి సాయి చెప్పిన మాటలు అలాగే జరిగిన సంఘటన గుర్తు వస్తుంది వెంటనే ఆమె భార్య ఇదేమిటి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఒక ఆమె దూరం నుండి రావడం కనిపిస్తుంది వెంటనే ఆ వ్యక్తి ఆమెని గమనించి నువ్వు వెంటనే వెళ్ళి బాగలేనట్టుగా కూర్చొని తగ్గుతూ ఉండు వెళ్ళు వెళ్ళు నేను చెప్పిన విషయం చేయి అని అంటాడు ఇంతలో ఆమె అయినా మీరు ఇలా ఎందుకు చేయమంటున్నారు అని అడుగుతుంది వెంటనే రఘువీర్ ఎందుకు అంటే అటు చూడు ఒక మహిళ వస్తుంది ఆమె ఎప్పుడు మన దుకాణం వద్దకు రాలేదు మొట్టమొదటిసారి వస్తుంది ఆమె ఎప్పుడు మన వద్దని కూరగాయలు కొనాలి అంటే నేను చెప్పిన విధంగా చేయాలి వెళ్ళు మొదట తర్వాత మాట్లాడుకుందాం మొదటైతే నేను చెప్పిన విధంగా చెయ్యి వెళ్ళు వెళ్ళు అని చాలా కోపంగా చెప్తాడు వెంటనే ఆమె అలా బాధగా వెళ్ళి అలా కూర్చొని అలా దగ్గుతూ ఉంటుంది ఇంతలో ఆ మహిళ వచ్చి ఈ వంకాయలు బీరకాయలు అలాగే ఉల్లగడ్డ ఎంత అని అడుగుతుంది ఇందులో ఆ వ్యక్తి ఉల్లగడ్డ పది పైసలు అని చెప్తాడు ఇంతలో ఆమె పది పైసల కేజీ పది పైసలా అక్కడ పక్కన ఏడు పైసలే అన్నారు అని చెప్పి అలా అడుగుతుంది ఇంతలో ఆమె ఒక్కసారిగా చాలా పెద్దగా దగ్గుతూ ఉంటుంది ఇంతలో ఈ వ్యక్తి బాగా దగ్గు వస్తున్నట్టుగా ఉంది ఒక్క నిమిషం ఆగండి అని భార్య వద్దకు వెళ్ళి ఆమెకి మంచినీరు తాగిస్తూ అలా అయ్యో చాలా దగ్గు వస్తున్నట్టుగా ఉంది అని చెప్పి అలా కొంత సమయం మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో భార్య వెళ్ళండి మరేం పర్వాలేదు అని చెబుతుంది ఇంతలో ఆ వ్యక్తి చెప్పండి మీకు ఏం కావాలి అని అడగం ఇంతలో ఆ వచ్చిన ఆమె మీ భార్యకి ఏమైంది ఆమె ఎందుకు అలా దగ్గుతూ ఉన్నారు ఆమెకి ఆరోగ్యం బాగోలేదా అని అడుగుతుంది ఇంతలో అతను హా ఆమె గురించి ఏం చెప్పమంటారు చెప్పండి ఆమెకు అసలు ఆరోగ్యం సహకరించనే లేదు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఎప్పుడు ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది ఆమెకి చూపించడానికే నాకు చాలా బాధగా ఉంటుంది ఆమెకు చూపించాలన్నా నా దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది ఆ డబ్బు కోసమే నేను రోజంతా చాలా కష్టపడుతూ ఉంటాను నేను రోజంతా కష్టపడి ఆమెకు వైద్యం చేయిస్తూ ఉంటాను దానికోసమే నేను నిరంతరం ఈ పనితో పాటు చాలా పనులు చేస్తూ ఉంటాను నాకు చాలా కష్టతరం అవుతుంది ఆమె కోసం నేను చాలా వైద్యుల్ని సంప్రదించాను అయినప్పటికీ ఆమెకున్న జబ్బు గురించి ఇప్పటికీ ఎటువంటి పూర్తి సమాచారం తెలియడం లేదు నేను సంపాదించిందంట పూర్తిగా ఆమె వైద్యానికే ఖర్చు అయిపోతుంది నాకు చాలా బాధగా ఉంటుంది మా ఇంటి పరిస్థితులు చాలా బాధ దయనీయంగా మారిపోయాయి రోజంతా కష్టపడి ఇలా కూరగాయలు అలాగే ఇంకా పనులన్నింటినీ చేస్తూ ఉంటాను ఆమెని రక్షించుకోవడం కోసం అని చెబుతాడు ఇంతలో ఆ మహిళ చాలా బాధగా అలా చూస్తూ ఇవ్వండి నాకు పది పైసలకే ఈ ఆలుగడ్డలు ఇవ్వండి అని అంటుంది వెంటనే ఆమె అలా ఆలుగడ్డలు ఇవ్వమనగా ఆ వ్యక్తి చాలా ఆసక్తిగా ఆలుగడ్డలని ఇస్తాడు ఇంతలో ఆ మహిళ అలా బాధగా ఈ రోజులు పూర్తిగా మారిపోయాయి అందరూ స్వార్థపరులుగా మారిపోయారు అందుకే ఇలాంటి పరిస్థితులు గడ్డు కాలం వచ్చాయండి మీరు నాకు పది పైసలకే ఇవ్వండి నేను ఈ రోజు నుండి ప్రతిరోజు నీ వద్దని కూరగాయలని కొంటాను అని అలా చెబుతుంది వెంటనే ఆ వ్యక్తి అలాగే అని చెప్పి ఆనందంగా ఆమెకి ఇచ్చి పంపిస్తాడు ఇంతలో భార్య చాలా బాధగా అలా చూస్తూ ఉంటుంది వెంటనే ఆ వ్యక్తి చూసావా నేను కేవలం చిన్న నాటకం ఆడాను నేను అనుకున్న విధంగా నా డబ్బు నా చేతికి అందింది చూడు మనం ఆమెతో బేరమాడాల్సిన పని లేకుండానే మన వద్దకి డబ్బు వచ్చింది మేఘ అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను చూస్తూ ఉండు మనం ఈ విధంగా ధనవంతులు అయిపోవడం ఖాయం మనం అలా సమయాన్ని వృధా చేసుకోకుండా ఇలా చిన్నగా ఆలోచించి బుర్రను పెట్టి మనం డబ్బు సంపాదించాలి అర్థమవుతుందా చూడు ఈ నాటకం ద్వారా మనం అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బు లభిస్తుంది ఇదే విధంగా సంపాదిస్తూ మనం ఎక్కువగా మనం ఎక్కువ మొత్తంలో సంపాదించి ధనవంతులుగా మారిపోవాలి అర్థమవుతుందా అని అంటాడు ఆమె చాలా బాధగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ